ఎస్బీఐని దాటుకొని ఎల్ఐసి హయ్యెస్ట్ వాల్యూడ్ కంపెనీ కింద, హయ్యెస్ట్ వాల్యూడ్ గవర్నమెంట్ కంపెనీ కింద, పిఎస్యు కంపెనీ కింద ఉంది అని చెప్పేసి అని చెప్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ దానికి మేజర్ రీజన్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఏమీ పెద్దగా చేయలేదు కాబట్టి హయ్యెస్ట్ వాల్యూడ్ కంపెనీ కింద ఉంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. నిజంగా గవర్నమెంట్ ఏదైనా చేస్తుంటే వాటి తాలూకా వాల్యూ ఇంకా తగ్గుండేదేమో. వీక్షకులకు, మా ప్రియమైన ప్రేక్షకులకు శుభోదయం. రీసెంట్ గా పిఎస్యు అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాల్యూడ్ ఎస్బీఐ దాటి 5.61 లక్షల కోట్ల దగ్గరకు చేరింది. వేరాస్ ఎస్బీఐ 5.58 లక్షల కోట్ల దగ్గరకు ఉంది. ఒక బ్యాంక్ ను దాటి ఇన్సూరెన్స్ కంపెనీ మోస్ట్ వాల్యూడ్ పిఎస్యుగా అవడానికి గల కారణాలు ఏంటి? పిఎస్యులు వెల్త్ క్రియేట్ చేస్తాయా? ఇంక ఇన్వెస్టర్స్ ఇంకేం చేయాలి తెలుసుకోవడానికి లెట్స్ ఆస్క్ రావు గారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎల్ఐసి అండ్ ఎస్బీఐ మీద మీ అభిప్రాయం చెప్పగలుగుతారా సార్? ముందుగా నా అభిప్రాయం చెప్పడానికన్నా ముందు, ఇప్పుడు ఎస్బీఐ మీద కానీ ఎల్ఐసి మీద కానీ, లేదంటే ఇప్పుడు త్రూ అవుట్ ది డిస్కషన్లో ఏదైతే స్టాక్స్ కానీ కంపెనీలు ఏవైతే డిస్కస్ చేస్తానో వాటిని కొనమని కానీ అమ్మమని కానీ ఉంచుకోమని కానీ, వాటి మీద నా పర్సనల్ అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను కానీ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్స్ ఏమి ఇవ్వట్లేదు. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిస్క్లైమర్. ఎందుకంటే యాజ్ అ సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్గా ముందు నేను ఆ డిస్క్లైమర్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ నాకు వాటిల్లో ఎటువంటి వాటాలు అనేటువంటివి లేవు. అండ్ అట్ ద సేమ్ టైం మా రిలేటివ్స్కి కానీ లేదంటే మా ఫ్రెండ్స్కి కానీ మా క్లయింట్స్కి కానీ పొజిషన్స్ ఉంటే ఉండొచ్చేమో కానీ, బట్ జస్ట్ ఓన్లీ ఇది డిస్కషన్ వరకు మనం మాత్రమే మాట్లాడుతున్నాం. అండ్ ఇప్పుడు మీరు ఇందాక అడిగినటువంటి దాని ప్రకారం చూసుకునేటప్పుడు ఏంటంటే ఎస్బీఐని దాటుకొని ఎల్ఐసి హయ్యెస్ట్ వాల్యూడ్ కంపెనీ కింద, హయ్యెస్ట్ వాల్యూడ్ గవర్నమెంట్ కంపెనీ కింద, పిఎస్యు కంపెనీ కింద ఉంది అని చెప్పేసి అని చెప్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ దానికి మేజర్ రీజన్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఏమీ పెద్దగా చేయలేదు కాబట్టి హయ్యెస్ట్ వాల్యూడ్ కంపెనీ కింద ఉంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. నిజంగా గవర్నమెంట్ ఏదైనా చేస్తుంటే వాటి తాలూకా వాల్యూ ఇంకా తగ్గుండేదేమో. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు చెప్పినప్పుడు ఏంటంటే అది సర్కాస్టిక్గా అనిపించినా కూడా, వీళ్ళు పాలసీ ఇంటర్వెన్షన్ అని చెప్పేసని వీళ్ళకి నచ్చిన టైంలో స్టాక్ అమ్మడం కానీ లేదంటే వీళ్ళకి నచ్చినట్టుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చుకోవడం అనేటువంటిది, దానివల్ల ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, ట్రస్ట్ అనేటువంటిది పోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా క్లియర్ కట్గా చెప్పాలి అనేటప్పుడు ఎల్ఐసి ఏదైతే ఉందో 2022లో లిస్ట్ అయ్యింది. అండ్ అప్పటి ప్రైస్ ఇప్పటికీ కూడా ఆ ప్రైస్ ఇంకా మళ్ళీ రాలేదని చెప్పేసి చెప్పుకోవాలి. సో ఇక్కడ ఎల్ఐసి గురించి మనం ప్రత్యేకించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది షేర్ హోల్డర్స్కి పెద్దగా చేసింది లేదు, తర్వాత పాలసీ హోల్డర్స్కి పెద్దగా ఇచ్చింది లేదు, అండ్ అట్ ద సేమ్ టైం ఏజెంట్స్కి పెద్దగా బెనిఫిట్ వచ్చింది లేదు, అండ్ అట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్ కూడా పెద్దగా వచ్చింది లేదు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కనుక షేర్ హోల్డర్స్ ఎవరైతే దాన్ని కొన్నారో లిస్టింగ్ దగ్గర నుంచి ఇప్పటివరకు డబ్బులు రాలేదు. పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ ప్రీమియం పే చేస్తున్నారు, అంటే ప్రైవేట్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ప్రీమియం పే చేస్తున్నారు అండ్ ఈల్డ్ కూడా తక్కువ వస్తుంది. అండ్ ఏజెంట్స్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రైవేట్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎల్ఐసి వాళ్ళకి పే చేసేటువంటి కమిషన్స్ కూడా తక్కువ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఎంప్లాయీస్కి వచ్చేటప్పుడు అయితే కనుక వాళ్ళ తాలూకా ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా తక్కువ అని చెప్పేసి. సో ఎల్ఐసి ఎవరికైనా మంచి చేసింది అంటే కేవలం ప్రభుత్వానికి మాత్రమే చెప్పుకోవచ్చు, మిగతా వాళ్ళందరికీ కూడా పెద్దగా చేసింది లేదు అని చెప్పేసి. అండ్ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఎల్ఐసి దగ్గర 100,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. సో గవర్నమెంట్కి ఎప్పుడైనా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు లేదంటే వేరే కంపెనీలో వాటా అమ్మాల్సి వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా నేరుగా ఎల్ఐసిని ఓపెన్ మార్కెట్లో అమ్మకుండా ఓపెన్ మార్కెట్ ద్వారా అమ్ముతున్నప్పుడు ఎల్ఐసి వచ్చి కొనుక్కోవడం అనేది చేస్తూ ఉంటుంది. అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న షేర్ వాటా తీసుకొచ్చి ఎల్ఐసికి అంటగట్టడం అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే కనుక గత 2 ఏళ్ళగానో లేదంటే గత 1 ఇయర్లోనూ చూసుకుంటే నిఫ్టీ బాగా పెరిగింది, మిడ్ క్యాప్ ఇండెక్స్ బాగా పెరిగింది, పిఎస్సి ఇండియా ఇండెక్స్ కూడా బాగానే పెరిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే గవర్నమెంట్ కంపెనీల్లో ఏవైతే పెరిగాయో వాటిల్లో చూసుకుంటే డిఫెన్స్ సెక్టర్ బాగా పెరిగింది, కొన్ని బ్యాంకులు కొంతవరకు బాగా పెరిగాయని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. తర్వాత పవర్ సెక్టర్ ఏవైతే ఉన్నాయో ఇవి బాగా పెరిగాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా ఎల్ఐసి ఇంత లార్జెస్ట్ వాల్యూడ్ కంపెనీ అయినా కూడా అది జస్ట్ ఓన్లీ 25% రిటర్న్ మాత్రం లాస్ట్ 1 ఇయర్లో ఇచ్చింది, బట్ లిస్టింగ్ దగ్గర నుంచి చూసుకుంటే 0 రిటర్న్ వచ్చింది. సో ఇంత వ్యత్యాసం అనేటువంటిది గవర్నమెంట్ కంపెనీల్లోనే క్లియర్ కట్గా కనబడుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇందాక నేను చెప్పిన దాంట్లో గవర్నమెంట్కి నచ్చినట్టుగా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చుకుంటారు అని చెప్పేసి మనం చెప్పాం. జనరల్గా ఒక కంపెనీ ఎప్పుడైనా పబ్లిక్ లిస్టింగ్ అయిన తర్వాత మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ అని చెప్పేసి అని ఒక కండిషన్ ఉంటుంది అనమాట. అంటే ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తక్కువ వాటా, అంటే వాటా తగ్గించుకుంటూ రావాలి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనేది. బట్ ఈ ఎగ్జెంప్షన్ అనేటువంటిది గవర్నమెంట్ సెబీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఈ ఎల్ఐసికి ఇది వర్తించకూడదు అన్నట్టుగా ఒక నియమ నిబంధనలు అనేటువంటివి తెచ్చుకోవడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకునేటప్పుడు ఏంటంటే షేర్ హోల్డర్స్కి మిగిలింది ఏమీ లేదు,
అట్ ద సేమ్ టైం గవర్నమెంట్కి పెద్దగా ఏమైనా వచ్చింది అంటే జస్ట్ అప్పుడు అమ్మినప్పుడు 21,000 కోట్లు 22,000 కోట్లు ఏవైతే వచ్చిందో అది మాత్రమే వచ్చింది. తర్వాత వీళ్ళు పెద్దగా అమ్మడానికి కూడా జరగలేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సార్, ఇప్పుడు ఇండియన్ ఆయిల్, గేల్, ఓఎన్జీసీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి సార్, కానీ ఎల్ఐసి మోస్ట్ వాల్యూడ్ పిఎస్గా రావడానికి గల కారణాలు ఏంటి సార్? ఒకటి, ఇప్పుడు ఇందాక మనం ఏంటంటే ఎల్ఐసి గురించి చెప్పుకున్నప్పుడు గవర్నమెంట్ పెద్దగా ఏం చేయలేదు కాబట్టి అది మోస్ట్ వాల్యూడ్గా ఉంది అని చెప్పేసి మనం అనుకున్నాం. ఇప్పుడు మిగతా ప్రభుత్వ రంగ సంస్థలతో కంపేర్ చేసుకునేటప్పుడు ఎల్ఐసి మోస్ట్ వాల్యూడ్గా ఎందుకుంది అని చెప్పేసి అని అనుకునేటప్పుడు ఎన్ఎస్సిలో సిపిఎస్సి ఇండెక్స్, పిఎస్యు ఇండెక్స్ అని చెప్పేసి అని ఒక రకమైనటువంటి గవర్నమెంట్ కంపెనీలన్నింటినీ కలిపి ఒక ప్రామాణికగా ఒక సూచిగా పెట్టడం జరిగింది. దాంట్లో మనం చూసుకునేటప్పుడు ఎల్ఐసి ఇస్ ది లీస్ట్ పర్ఫార్మర్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అంటే బాటమ్ 5లో ఉండాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక ఇది లీస్ట్ పర్ఫార్మర్ కింద మనం చూసుకుంటున్నాం, బట్ స్టిల్ అది మోస్ట్ వాల్యూడ్గా ఉంది అని చెప్పేసి అని ఇక్కడ మనం డిస్కషన్ అవుతున్నది. ఇప్పుడు మిగతా కంపెనీలు అయినటువంటి బిహెచ్ఎల్ కావచ్చు, హెచ్ఎల్ కావచ్చు, పిఎఫ్సి కావచ్చు, ఆర్ఈసి కావచ్చు, ఇవన్నీ ఏంటి అంటే లాస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్లో చూసుకునేటప్పుడు ఏంటంటే సుమారు 100% నుంచి 250%, అంటే లాస్ట్ 1 ఇయర్లో డబ్బులు ఎవరైనా పెట్టుంటే డబల్ నుంచి ఆల్మోస్ట్ 3 టైమ్స్ అయ్యింది అన్నటువంటి పద్ధతుల్లో కూడా మనం మాట్లాడుకోవచ్చు. బట్ స్టిల్ ఇక్కడే ఎల్ఐసి గురించి మనం చూసుకునేటప్పుడు ఏంటంటే అది జస్ట్ ఓన్లీ 25% మాత్రమే పెరిగింది. దాని తర్వాత ఏంటంటే కాంకోర్ ఏదైతే ఉందో కూడా అది ఆల్మోస్ట్ ఇంచుమించు 25% మాత్రమే పెరిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం మిగతా వాటికి ఎందుకు అంతలా హెవీగా పెరిగాయి ఈ ఆర్ఏసి, పిఎఫ్సి, తర్వాత ఎన్టీపీసి, పవర్ గ్రిడ్ బిహెచ్ఎల్, హెచ్ఎల్ ఇవన్నీ పెద్దగా పెరగడానికి మేజర్ రీజన్స్ చూసుకునేటప్పుడు ఏంటంటే గవర్నమెంట్ డిఫెన్స్ సెక్టార్లో స్పెండింగ్ అనేటువంటిది పెంచడం కావచ్చు, తర్వాత ఏంటంటే పవర్ సెక్టార్లో రిఫార్మ్స్ ఏవైతే తీసుకొచ్చారో అవన్నీ కావచ్చు. దానివల్ల ఏమైంది అంటే కనుక ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, తర్వాత భారత్ డైనమిక్స్ లిమిటెడ్, తర్వాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏవైతే ఉన్నాయో, డిఫెన్స్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా పెరగడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు కొత్తగా డిఫెన్స్ వైపు ఎలకేట్ చేయడం జరిగింది, అండ్ ఆ ఎలకేట్ చేసిన డబ్బులు మేజర్ వాటాదారుల కింద వీళ్ళు రావడం జరిగింది. సో ఇప్పుడు ఆ ఫోకస్ అనేటువంటిది పక్కన పెట్టేస్తే మిగతావి ఏవైతే ఉన్నాయో, కోల్ ఇండియా కావచ్చు, ఓఎన్జీసీ కావచ్చు, తర్వాత మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే పెట్రోనెట్ లాంటివి కానీ, తర్వాత గుజరాత్ బేస్డ్ కంపెనీస్ కొన్ని ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మోస్తరుగా పెరిగాయని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏమొస్తుంది అనేటప్పుడు వాటిల్లో గవర్నమెంట్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఏదో రకంగా ఎక్కడో దగ్గర ఏదో టైంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో అలా ఎప్పుడైతే వస్తూ ఉంటుందో వీటి వల్ల వాల్యూ అనేటువంటిది పెరగకపోవడం జరిగింది. ఒక చిన్న మేజర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, తర్వాత మనకు బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, యూనియన్ బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ టాప్ మోస్ట్ బ్యాంక్స్ కింద ఉన్నా కూడా ఇప్పటికీ వెల్త్ డిస్ట్రక్టర్స్ కింద మిగిలి, అంటే గత దశాబ్దంలో మనం చూసుకునేటప్పుడు వాటి తాలూకా ప్రైజెస్లో ఏ టైంలో షేర్లో డబ్బులు పెట్టినా కూడా నష్టపోయినటువంటి సందర్భాలు ఎక్కువగా కనబడుతున్నాయి మనకి. చిన్న ఎగ్జాంపుల్ ఇది కాకుండా ఇంకొకలా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని కంపెనీల్లో కేంద్రం ప్లస్ రాష్ట్రం రెండు కలిపి వాళ్ళ వాటాలు ఉంటాయి. సో కేంద్రం ఏదైనా మంచి చేద్దాం అనుకునేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడడం, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లకపోవడం, అండ్ అట్ ద సేమ్ టైం పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా మంచి చేద్దాం అనుకునేటప్పుడు కేంద్ర ప్రభుత్వం దాని మీద పెద్దగా స్టెప్స్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడికి రావాల్సినటువంటి గ్రోత్ కంపెనీకి రావట్లేదు, అండ్ అట్ ద సేమ్ టైం కంపెనీ తాలూకా ప్రాఫిటబిలిటీకి కూడా రావట్లేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీన్ని ఇంకోలా చెప్పాల్సి వచ్చినప్పుడు కోల్ ఇండియా ఇండియాలోనే హయ్యెస్ట్ మోనోపాలి ఉన్నటువంటి కంపెనీ, ఎందుకంటే బొగ్గుని సేకరించాలి అన్నా లేదంటే బొగ్గుని తవ్వాలి అనుకునేటప్పుడు కోల్ ఇండియాని మించినటువంటి కంపెనీ ఇంకోటి లేదు. బట్ స్టిల్ అది కూడా వెల్త్ డిస్ట్రక్టర్ కిందే ఉంది, లేదంటే సంపద సృష్టి అయితే జరగలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఎన్ఎండిసి ఏదైతే ఉందో మన హైదరాబాద్లో చాలా మంది తెలిసిందే ఎన్ఎండిసి, అది లార్జెస్ట్ ఐరన్ ఓర్ ఎక్స్పోర్టర్గా లేదంటే ప్రొడ్యూసర్గా మనందరికీ తెలిసిందే, బట్ దాని నుంచి కూడా సంపద సృష్టి అనేటువంటిది జరగలేదు. ఇప్పుడు మనం పంజాబ్ నేషనల్ బ్యాంకు, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి లార్జెస్ట్ పిఎస్యూస్ ఏవైతే ఉన్నాయో గత దశాబ్దం పాటు ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా డబ్బులు అనేటువంటివి రాలేదు, షేర్ ప్రైస్ పెద్దగా పెరగలేదు. తర్వాత మనం ఇండియన్ ఆయిల్ లాంటిది Fortune 500 కంపెనీ ఏదైతే ఉందో అలాంటి టాప్ కంపెనీ నుంచి కూడా మదుపర్లకి ఎటువంటి డబ్బులు రాలేదు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి మధ్యన ఉండేటువంటి టసల్ కావచ్చు, లేదంటే హెవీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఏదైతే జరుగుతుంటుందో, అండ్ బ్యాంకుల్లో ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే
ప్రతి బడ్జెట్ లో ఎంతో కొంత క్యాపిటల్ అలొకేషన్ అనో క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అనేటువంటిది జరుగుతుంటుంది. ఇప్పుడు అదే ప్రైవేట్ రంగ బ్యాంక్ అయితే కనుక మీ క్యాపిటల్ మీరే తెచ్చుకోండి, మీరే సొంతంగా డిపాజిట్లు రేజ్ చేసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. బట్ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం బడ్జెట్లో క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది అర్థం కాదు. ఎందుకంటే దాన్ని ఎలా వాడుకోవాలి అనేటువంటిది ఆ రకంగా వాటిని వాడుకుంటున్నారు కాబట్టి. సో ఈ నమ్మకం కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఓవరాల్గా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్దగా లేదు అని చెప్పేసి మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. సార్ ఇందాక మీరు చెప్పారు కదా సార్, పిఎస్యులు కొన్నేమో వెల్త్ని డిస్ట్రాయ్ చేసినాయి, కొన్నేమో వెల్త్ని క్రియేట్ చేయలేదని, ఎందుకు సార్? ఒకటి ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఎప్పుడూ రాలేదు. ఒక మేజర్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే గవర్నమెంట్కి ఎప్పుడైనా డబ్బులు కావాలి అనుకునేటప్పుడు వాళ్ళకి కనబడుతున్నటువంటి ప్రభుత్వ రంగ ఆస్తులు ఏవైతే పచ్చగా ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటికే మనం గవర్నమెంట్ వెనకాల పడడం అనేటువంటిది కనబడుతుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం అవి ఏమైనా దివాలా తీసేటువంటి స్టేజ్కి ఉన్నా లేదంటే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాల్సి వస్తుంది, పైరవీలు ఏమైనా ఉన్నాయి అనుకునేటప్పుడు ఏంటంటే వాటి వెనకాల పడడం జరుగుతుంటుంది. ఇది నేను ఇప్పుడు కేవలం ఏదో గవర్నమెంట్ని విమర్శించడానికో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ని విమర్శించడానికో కాదు, గత కొన్ని దశాబ్దాలుగా జరిగినటువంటిది ఏదైతే ఉందో ఆ యథార్థ సంఘటనలు చూసుకొని మనం ఇప్పుడు ఈ డిస్కషన్ అనేటువంటిది చేస్తున్నాం. నేను ఏదో సో కొంతమంది సోషల్ మీడియాలో ఎవరైతే ఉంటారో నా మీద ట్రోల్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ వ్యతిరేక అనేటువంటి పద్ధతుల్లో. ఇట్స్ నాట్ దట్, ఎందుకంటే యాజ్ అ క్యాపిటలిస్ట్ పర్సన్గా నేను చూసుకునేటప్పుడు ఏంటంటే వెల్త్ క్రియేషన్ ఎక్కడ జరుగుతుంటుంది, వెల్త్ డిస్ట్రక్షన్ ఎక్కడ జరుగుతున్నది అండ్ దానికి మేజర్ రీజన్స్ ఏంటి అనేటువంటిది మనం చూస్తాం. ఇప్పుడు పిఎస్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు లేదంటే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇవి వెల్త్ క్రియేషన్ ఎందుకు జరగలేదు అని చెప్పేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ తాలూకా పాలసీస్ హ్యాంగ్ ఓవర్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే ఎప్పుడైనా గవర్నమెంట్కి డబ్బులు కావాలి అనుకునేటప్పుడు వాళ్ళు ఏదో ఒక రకంగా కొత్త నోటిఫికేషన్ అనేటువంటిది తేవడం జరుగుతుంటుంది. దానివల్ల ఏమవుతుంది అనేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ కొంచెం బాగా పనిచేస్తున్నా ఓకే దాంట్లో ఇమీడియట్గా మార్పులు చేర్పులు అనేటువంటివి రావడం జరుగుతుంటుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్రైజ్ సబ్సిడీ కావాల్సి వచ్చినప్పుడల్లా కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ని బయలు చేయడమో లేదంటే ఒక ఇంజెక్షన్ బయలు చేయడమో గెయిల్ని బయలు చేయడం అనేటువంటి బయలు చేయడమో జరుగుతుంటుంది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ముడిచమురు తాలూకా ధరలు పెరిగినా తగ్గినా కూడా వాటికి సమానంగానే మారుతూ ఉండాలి కదా. అలా కాకుండా ఎక్కడైనా సరే రాష్ట్రాల్లో ఎలక్షన్స్ వచ్చినా లేదంటే మనం ఏదైనా సెంట్రల్ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఏంటి అంటే లేదు ఈ హీట్ అంతా కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ తీసుకోవాలి అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే మనం లాస్ట్ 6 మంత్స్ నుంచి చూసుకుంటే పెట్రోల్ పంప్ దగ్గర పెట్రోల్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో 105 ఉంది. బట్ ఈలోగా ఆల్మోస్ట్ క్రూడ్ ఆయిల్ $75 పర్ బ్యారల్కి వెళ్ళడం జరిగింది. తర్వాత లేదు అంటే మన ఇండియన్ M6 మార్కెట్ మీద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు 7500కి వెళ్ళింది, కింద ఆల్మోస్ట్ 5600 వరకు వచ్చింది. సో ఆ ఇంపాక్ట్ అనేటువంటిది మనకు పెట్రోల్ పంప్ దగ్గర డైరెక్ట్గా ఎందుకు కనబడట్లేదు అనేటప్పుడు ఎక్కడో దగ్గర ఏదో టైంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంటుంది. ఇంకో చిన్న మేజర్ ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఐఆర్సిటీసీ తాలూకా షేర్ ప్రైజెస్ అమాంతంగా పెరుగుతున్నప్పుడు చిన్న నోటిఫికేషన్ అనేటువంటిది తేవడం జరిగింది. దానివల్ల మదుపర్లకి ఎంత నష్టం వచ్చింది అంటే ఈ ప్రైస్ మళ్ళీ ఆ లెవెల్కి అనేటువంటిది వెళ్ళలేదు. సో ఇక్కడ ఈ నమ్మకం అనేటువంటిది పోవడం అనేటువంటిది. ఇంకో రకంగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ తాలూకా ట్యాక్సెస్ కోసం, గవర్నమెంట్కి ఎప్పుడైనా డివిడెండ్ కావాలి అనుకునేటప్పుడు, ఎంప్లాయీస్ తాలూకా వెల్ఫేర్ కోసం, ఎంప్లాయీస్ తాలూకా పాలిటిక్స్ కోసం, మేనేజ్మెంట్ తాలూకా కుట్రలు కుతంత్రాలు ఏమైనా ఉంటే కనుక వాటికి నిలవగా ఉండడం, తర్వాత ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అనేటువంటిది టాప్ లెవెల్లో ఉంటే ఉండొచ్చేమో కానీ గ్రౌండ్ లెవెల్లో కానీ మిడ్ లెవెల్లో కానీ ఎప్పుడూ మనం చూడకపోవడం, అండ్ ప్రొడక్టివిటీ అనేటువంటిది అట్మోస్ట్ ప్రయారిటీ కాదు. అక్కడ అట్మోస్ట్ ప్రయారిటీ ఎందుకు రాదు అనుకునేటప్పుడు ఏంటంటే నా తాలూకా జాబ్ చాలా సేఫ్ కదా, ఇంత జాబ్ సేఫ్గా ఉండేటప్పుడు నేను ఎందుకు కంపెనీ కోసం కష్టపడాలి, నేను కష్టపడినా కష్టపడిపోయినా నాకు నెల ఆఖరికి నాకు డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అనేటువంటి మనస్తత్వంతో చాలామంది ఉండడం. దీనివల్ల ఏమవుతుందంటే షేర్ హోల్డర్స్కి క్రియేట్ అవ్వాల్సినటువంటి వెల్త్ ఏదైతే ఉందో అది క్రియేట్ అవ్వలేదు. అండ్ దట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఓకే రూపాయికి రూపాయి వస్తుంది లేకపోతే రూపాయికి 2 రూపాయలు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతోనే చేస్తాం. బట్ ఈ గవర్నమెంట్ కంపెనీస్కి వచ్చేటప్పటికి ఆ రకంగా ఎప్పుడూ వాళ్ళు బెనిఫిషియల్ అనేటువంటిది క్రియేట్ చేయలేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మనం ప్రభుత్వ రంగ బ్యాంకులు అనేటువంటివి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, అవి ఎంత హ్యూజ్ వెల్త్ డిస్ట్రాయ్ అయ్యింది అంటే కనుక ఆంధ్ర బ్యాంక్లో షేర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థం అవుద్ది.
ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఏ లెవెల్లో కొన్నారో తెలియదు, కానీ ఆఖరికి దాన్ని యూనియన్ బ్యాంక్ లో మర్జ్ చేసేటప్పుడు అది ఆల్మోస్ట్ 30 రూపాయలకు 40 రూపాయలకు మర్జ్ చేయడం జరిగింది. అది మాత్రమే కాకుండా బ్యాంక్ ఆఫ్ ఇండియా 2011లో 500 రూపాయల్లో ఉంటే ఇప్పుడు 140 130 దగ్గర ఉంది. అంటే 500లో కొన్నవాడు ఇప్పుడు 130 రూపాయలు ఉంది. అదే రకంగా మనం బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే 2014లో 200 220 ఆ ప్రాంతంలో ఉంది. 2024కి వచ్చినా 200 224 మధ్యలోనే ఉంది. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, బ్యాంక్ షేర్లో పెట్టుబడి పెట్టే బదులు బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే కనీసం నాకు ఆ 5% 6% వస్తుంది అనేటువంటి ఫీల్ అనేటువంటి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇక్కడ మనం ఏదైనా ఒక గవర్నమెంట్ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్తే కనుక అక్కడ వాళ్ళు ఇచ్చే సర్వీస్కి అండ్ ఇక్కడ మనం ఒక ప్రైవేట్ బ్యాంక్ వెళ్తే అక్కడ ఇచ్చేటువంటి సర్వీస్ క్వాలిటీకి స్టాండర్డ్స్ క్లియర్గా మనకు తెలిసిపోద్ది. అక్కడ సర్వీస్ పెద్దగా కనబడదు, ఇక్కడ సర్వీస్ ఎక్కువ అయిపోద్ది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోలా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, గవర్నమెంట్ బ్యాంకుల్లో కొన్ని చోట్ల ఏంటంటే మనం అడిగిన సర్వీస్ చేయరు, బట్ ప్రైవేట్ బ్యాంకుల్లో ఏంటంటే అడగని సర్వీస్ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంత క్లియర్ డిస్టింక్షన్ అనేటువంటిది మనకి ఈ బ్యాంకుల్లో వీటిల్లో కనబడుతూ ఉంటుంది. పోనీ ఇది వదిలేద్దాం, టెలికాం రంగ సంస్థలు చూసుకుందాం మనం. బిఎస్ఎన్ఎల్ కావచ్చు, ఎంటీఎన్ఎల్ కావచ్చు, ఈ రెండు ఏం పంపిణీ చేసేదో తెలియదు, కానీ ఇప్పటివరకు మనకి ఇండియా మొత్తానికి చూసుకుంటే అయితే జియో కనబడుతుంది, లేకపోతే ఎయిర్టెల్ కనబడుతుంది. ఒకప్పుడు ఐడియా ఉండేది, ఇప్పుడు ఐడియా కూడా కొంతవరకు పోయి డియోపోలీ కింద ఇప్పుడు రావడం జరిగింది. ఒక బిఎస్ఎన్ఎల్ని రివైవ్ చేయడానికి కానీ లేదంటే దాన్ని పైకి తీసుకురావడానికి అనేటువంటిది ఎప్పుడు చేసినటువంటి అవసరం లేదు. అండ్ ఇక్కడ మనం ఇన్వెస్టర్ తాలూకా కాన్ఫిడెన్స్ అనేటువంటిది మనం మాట్లాడుతున్నాం. అంటే కొన్ని ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వీటిని బై చేసుకోగలిగితే కనుక అప్పుడు వెల్త్ క్రియేషన్ అనేటువంటిది జరుగుతుంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇలాంటి గవర్నమెంట్ సంస్థల్లో పెద్దగా పెట్టుబడులు ఎప్పుడు పెట్టింది లేదు. పోనీ ఒకవేళ పెట్టుబడి పెడదామన్నా కూడా మేజర్ వాటా గవర్నమెంట్ దగ్గర ఉంది. సో ఫ్రీ ఫ్లోట్ క్యాపిటల్ అంటాం, అంటే బయట పబ్లిక్ చేతిలో ఉన్నటువంటి షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా సంఖ్య చాలా తక్కువ ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దానివల్ల సో పెట్టుబడి పెట్టాలి అన్న మేజర్ వాటా గవర్నమెంట్ దగ్గర ఉంది, బయట ఫ్రీ ఫ్లోట్ పెద్దగా లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, ఎక్కడి నుంచి ఎప్పుడు రూమర్ వస్తుందో తెలియదు, ఏ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ వస్తుందో తెలియదు అనేటువంటి పద్ధతుల్లో మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు కొన్ని ఎంఎన్సీస్ ఏవైతే ఉన్నాయో, అంటే జనరల్గా మనం వాడుకునేటువంటి టూత్పేస్ట్ కావచ్చు లేదంటే సబ్బులు ఏవైతే వాడుతుంటామో, ఎంఎన్సీస్ గురించి మళ్ళీ ఇక్కడ డిస్క్లైమర్ ఏంటి అంటే, ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్న కంపెనీల పేర్లు కొనమని కానీ అమ్మమని కానీ లేదంటే ఉంచుకోమని కానీ నేను ఎక్కడ రికమెండేషన్ ఇవ్వట్లేదు, బట్ జస్ట్ ఓన్లీ రిఫరెన్స్ పాయింట్ కింద మనం మాట్లాడుకుంటున్నాం. అబౌట్ లాంటివి కావచ్చు, బాష్ లాంటివి కావచ్చు, హిందుస్థాన్ యూనిలివర్ కావచ్చు, తర్వాత కోల్గేట్ పామ్లీవ్ కావచ్చు, లేదంటే మనం వాడే బాటా కావచ్చు, ఫైజర్ కావచ్చు, సిమెన్స్ కావచ్చు, ఇలాంటి ఎంఎన్సీస్ని మనం చూసుకునేటప్పుడు ఏంటంటే వాటిల్లో ఉండేటువంటి కార్పొరేట్ గవర్నెన్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినా లేదంటే వ్యాపారం కోసం మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే వాటిల్లో ఉండేటువంటి నిబద్ధత జనరల్గా గవర్నమెంట్ తాలూకా ఆర్గనైజేషన్స్లో అంత సిన్సియర్గా ఎప్పుడు కనబడలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు మన పల్లెటూరులో ఇప్పటికీ ఎవరైనా బ్యాంక్ ఎంప్లాయీ అవుతాను అంటేటప్పుడు ఏంటంటే బ్యాంక్ ఎగ్జామ్స్ రాసుకొని గవర్నమెంట్ బ్యాంకులో ఉద్యోగం సంపాదించాలి అనేటువంటి పద్ధతుల్లో చెప్తూ ఉంటారు. కానీ ఎవరైనా నేను కష్టపడి ప్రైవేట్ బ్యాంకులో జాబ్ సంపాదించుకుంటాను అని చెప్పేసి చెప్పరు, ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ బ్యాంకు లేదంటే గవర్నమెంట్ ఆర్గనైజేషను కొంతవరకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఫీలింగ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. బట్ ఇన్వెస్టర్స్కి వచ్చేటప్పుడు నేను పెట్టిన ప్రతి రూపాయికి నాకు ఎంతో కొంత లాభం రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటాం కాబట్టి, సో ఈ రకాలైనటువంటి అపనమ్మకాలు కావచ్చు, భయాలు అనేటువంటివి డెవలప్ అయింది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం. ఓకే సార్, ఇప్పుడైతే ప్రైవేట్ రంగంలో స్టాక్స్ కానీ ఇలా బాగా పెరుగుతున్నాయి సార్, గవర్నమెంట్ రంగంలోకి వచ్చేసరికి జనాలు భయపడుతున్నారు అసలు ఎందుకు పెట్టాలి ఏంటి అనేది, సో వాటి మీద మీ అభిప్రాయం సార్? సో ఇక్కడ మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే, ఒకటి గవర్నమెంట్ ఏదైనా పాలసీ తీసుకొచ్చినప్పుడు ముందు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే ఎన్ఫోర్స్ చేయాలి అని చెప్పేసి అని చూస్తూ ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ జన్ధన్ అకౌంట్స్ గురించి ఓపెన్ చేయాల్సి వచ్చినప్పుడు గవర్నమెంట్ బ్యాంకులు తీసుకున్నంత చొరవ ఏదైతే ఉందో ప్రైవేట్ బ్యాంకులు పెద్దగా తీసుకోలేదు అని చెప్పేసి అని మనం అనుకోవచ్చు ఒకటి. రెండోది వచ్చేటప్పటికి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అని చెప్పేసి అని వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి లోన్లు ఇవ్వడంలో కావచ్చు, ఎంఎస్ఎంఈలకి లోన్లు ఇవ్వడంలో కావచ్చు, ఇలాంటివన్నీ ఏవైతే మనం మాట్లాడుతూ ఉంటామో జనరల్గా ప్రైవేట్ రంగ బ్యాంకులు ఏవైతే ఉంటాయో పెద్దగా ముందుగా చొరవ తీసుకోలేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏమైనా ఉండాల్సి వచ్చినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ బ్యాంకులనే రుద్దుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇప్పటికీ గుర్తున్నది ఏంటి అంటే కనుక, వన్ ఆఫ్ అవర్ మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా హౌసింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కోసం ప్రైవేట్ బ్యాంకులు ఎవరూ ముందుకు రానటువంటి టైంలో
అప్పటికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మేజర్ పిఎస్యు బ్యాంక్ ని ఒత్తిడి చేసి మరి వాళ్ళ హౌసింగ్ లోన్ ప్రాజెక్ట్స్ కి లోన్స్ ఇప్పించాలి అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించడం జరిగింది. అంటే ఇక్కడ మేజర్ గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే సోషల్ సర్వీసెస్ వర్సెస్ ప్రాఫిటబుల్ సర్వీసెస్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు గవర్నమెంట్ తాలూకా వ్యవస్థ అంటే గవర్నమెంట్ తాలూకా ఆర్గనైజేషన్స్ కావచ్చు, పిఎస్యూస్ కావచ్చు, పిఎస్సీస్ కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా బలి చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ రెండోది వచ్చేటప్పటికి అవి ఎప్పుడైనా సరే డబ్బులు సంపాదిస్తున్నాయి అనుకునేటప్పుడు ఏదో రకమైన నోటిఫికేషన్, ఇందాక మనం చెప్పినట్టుగా ఐఆర్సిటీసీది ఏదైతే ఉందో, ఓకే ఐఆర్సిటీసీ తాలూకా స్టాక్ ప్రైస్ బాగా పెరుగుతుంది, ఫెసిలిటీస్ అన్నీ బాగా ఇస్తారు అనుకునేటప్పుడు ఒక చిన్న సర్క్యులర్ లాంటిది అర్ధరాత్రి తీసుకొచ్చి ఇవ్వడంతో నెక్స్ట్ డే మార్నింగ్ స్టాక్ అనేటువంటిది బలవడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఇంకా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైనా గవర్నమెంట్కి డబ్బులు ఇమీడియట్గా అవసరమైనప్పుడు ఏంటంటే డైవెస్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పాలసీ, నిజంగా లాభాలు వస్తున్న టైముల్లో కూడా మదుపర్లకి ఏదైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు లేదు గవర్నమెంట్కి ఎప్పుడైనా రెవెన్యూస్ తక్కువ అవుతున్నప్పుడు ఏంటి అంటే ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో మాకు అర్జెంటుగా డబ్బులు కావాలి కాబట్టి డివిడెండ్స్ ఏవో ఒకటి అనౌన్స్ చేయండి అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఇప్పుడు లేటెస్ట్ మెథడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో, బిజినెస్ పద్ధతులు బిజినెస్ చేసే విధానం మారుతున్నా కూడా ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఈ షిఫ్ట్ అనేటువంటిది ఫాస్ట్గా ఉండదు. ఎప్పుడైతే ఫాస్ట్గా ఉండదో ఆబ్వియస్లీ వాళ్ళ తాలూకా ప్రాఫిటబిలిటీ అనేటువంటిది ప్రైవేట్ వాటితో కంపేర్ చేసుకునేటప్పుడు తగ్గుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ బ్యూరోక్రసీ ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే డెసిషన్ మేకింగ్ చాలా స్లోగా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. గ్రూప్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు. తర్వాత ఇన్నోవేషన్ ఏదైనా కొత్తగా చేద్దాము అనుకునేటప్పుడు కూడా ఆ ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేసేటువంటి దీని గురించి ఎప్పుడు ఉండదు. మనం ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చెప్పేటప్పుడు ఏంటంటే కొత్త థాట్స్ కోసం, కొత్త ఐడియాస్ కోసం కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటూ ఉండడం, తర్వాత ఏంటంటే ఎవరైనా మంచి ఐడియా ఇస్తే లేదంటే బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి రివార్డ్స్, అవార్డ్స్, రికగ్నిషన్ అనేటువంటివి ఉంటాయి. బట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఆ టైప్ ఎప్పుడు ఉండదు. అంటే అండ్ అట్ ద సేమ్ టైం అది మాత్రమే కాకుండా ఈ రిజర్వేషన్ కోటాలని చెప్పేసి అని అండ్ అట్ ద సేమ్ టైం వీడు ఎవడో నాకు తెలిసిన వాడు కాబట్టి వేసుకుందాం, రిక్రూట్ చేసుకుందాం. బట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్ అనేటువంటివి ఎప్పుడు మీకు కనబడు. అంటే స్కిల్డ్ పీపులే ఉండాలి అనేటువంటి పద్ధతుల్లో టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి ఉంటుంది అండ్ మిడ్ లెవెల్ మేనేజ్మెంట్కి ఉంటుంది. ఓకే నేను ఏదో సాధించాలి, సాధిస్తే నాకు ఏదో రివార్డ్ వస్తుంది అనేటువంటి కాంపిటేటివ్నెస్ అనేటువంటిది కనబడుతుంటుంది. బట్ ప్రైవేట్ పిఎస్యూస్లో వచ్చేటప్పటికి ఆ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ స్పిరిట్ పెద్దగా లేదు. నేను 10 గంటలకు వచ్చానా, 9 గంటలకు వచ్చానా, హాయిగా తాపీగా 6 వరకు పనిచేసుకున్నానా, వెళ్ళిపోయినా అనేటువంటి పద్ధతుల్లో ఉంటాయి. బట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే నువ్వు చచ్చి చెడినా కూడా ఆ రోజు కంప్లీట్ చేయాల్సిన పని ఆ రోజే అయిపోవాలి అనేటువంటి పద్ధతుల్లో ఉంటాయి. అండ్ ఇది మాత్రమే కాకుండా మనం చైనా నుంచి చైనాని కంపీట్ చేయాలి, చైనాతో పోటీ పడాలి, యుఎస్తో పోటీ పడాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాం. సో చైనాలోకి వచ్చేటప్పటికి ఏంటంటే స్టేట్ క్యాపిటలిజం అంటాం. అంటే అక్కడ ఏంటంటే ఏదైనా సరే ప్రభుత్వమే నడుపుతూ ఉంటుంది, గవర్నమెంటే నడుపుతూ ఉంటుంది, గవర్నమెంట్ తాలూకా ఆర్గనైజేషన్స్ నడుపుతూ ఉంటాయి. మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఉండవు, ఒకటో రెండో ఉంటే ఆ రెండింటి మధ్యనే పోటీ వ్యవస్థ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో వచ్చేటప్పటికి ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ మూడు ఉంటాయి. మూడు చేసే పనులు ఏమిటి? మూడు చేసేది ఒకటే. ఇక్కడ మూడు ఉండాల్సినటువంటి అవసరం ఉందా? అక్కర్లేదు. పోనీ ఆర్ఈసీ, పిఎఫ్సి అని చెప్పేసి ఒక రెండు ఉన్నాయి. ఈ రెండు చేయాల్సినటువంటి పనులు రెండు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ రెండు ఎందుకు ఉన్నాయంటే మళ్ళీ తెలియదు, ఆన్సర్ ఉండదు. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ రకమైనటువంటి ఫోకస్ డివిజన్తో లేకపోవడం అనేటువంటిది కూడా కొంతవరకు ఈ భయాలు ఏవైతే ఉన్నాయో ఈ భయాల వల్ల ఎవరైనా పెట్టుబడి పెట్టాల్సి వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఒకటికి 3 సార్లు ఆలోచించుకుంటూ ఉంటారు అన్నమాట. సార్ మీరు ఇందాక ఎగ్జాంపుల్స్ చెప్పారు, సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయని చెప్పారు. సో ప్రీవియస్ కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఓ బోల్డ్ ఉన్నాయి అమ్మ. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాంటి సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్, గత 2 బడ్జెట్లలో చూసుకునేటప్పుడు మనకు బాగా తెలిసినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో వాటాలు అమ్ముతాము అని చెప్పేసి అని బడ్జెట్లో ఓపెన్గా ప్రకటించినటువంటి సందర్భాలే బోల్డ్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ షిప్పింగ్ కార్పొరేషన్ కావచ్చు, ఎన్ఎండిసి కావచ్చు, బిఎంఎల్ కావచ్చు, కంటైనర్ కార్పొరేషన్ కావచ్చు, మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓపెన్గా ప్రకటించినటువంటి సందర్భాల కింద మనం చెప్పుకుంటాం. ఇది మాత్రమే కాకుండా గతంలో జరిగినటువంటి ఇన్సిడెన్సెస్ చూద్దాం. మద్రాస్ అల్యూమినియం కంపెనీ అని చెప్పేసి అని వేదాంత వాళ్ళకి ఇవ్వడం కావచ్చు, తర్వాత హిందుస్థాన్ జింక్ అని చెప్పేసి అని తర్వాత వేదాంతకి ఇవ్వడం జరిగింది. దాని నుంచి ఏవైనా లాభాలు వస్తే కనుక గవర్నమెంట్ అండ్ వేదాంత వీళ్ళిద్దరే బాగా సర్దుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మనకి బాగా తెలిసింది ఏంటి అంటే సిఎన్సి లిమిటెడ్ అని చెప్పేసి అని అప్పట్లో ఈ ఈ సేవ మీ సేవ తాలూకా సాఫ్ట్వేర్ ఏవైతే ఉంటాయో దాన్ని టీసీఎస్లో విలీనం చేయడం కావచ్చు.
అండ్ అట్ ద సేమ్ టైం మనం మారుతి గురించి ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, మారుతిని సుజుకీకి కొంతవరకు వాటా నమ్మడం కావచ్చు, వీటన్నిటికన్నా హయ్యెస్ట్ వచ్చేటప్పటికి ఎయిర్ ఇండియా. ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకునేటప్పుడు గత 2-3 ఏళ్లలో ఎయిర్ ఇండియా అనే టాటాస్ కి అప్పచెప్పడం కావచ్చు, తర్వాత ఇండియన్ పెట్రోకెమికల్స్ అని చెప్పేసి అని ఒకటి ఉండే దాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ కి ఇవ్వడం కావచ్చు, తర్వాత ఇప్పుడు మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాగే అప్పట్లో నీలాంచల్ ఇస్పాట్ లిమిటెడ్ అని చెప్పేసి అని ఏదైతే ఉండేదో దాన్ని టాటా స్టీల్ కి ఇవ్వడం కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి సందర్భాలు బోల్డ్ మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎయిర్ ఇండియాది ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, ఎయిర్ ఇండియాకు ముందు ఇండియన్ ఎయిర్లైన్స్ అని ఉండేది, ఇండియన్ ఎయిర్లైన్స్ ని తీసుకొచ్చి ఎయిర్ ఇండియాలో మార్చేయడం జరిగింది, ఎయిర్ ఇండియాని తీసుకొచ్చి వాళ్ళు ఇప్పుడు టాటాస్కి ఇవ్వడం జరిగింది. అలా కాకుండా ఇప్పుడు హిందుస్థాన్ మెషిన్ టూల్స్ అని చెప్పేసి HMT ట్రాక్టర్స్ వాచెస్ ఉండేవి అప్పట్లో, ఇప్పుడు అదే బిజినెస్ చేస్తున్నటువంటి టైటన్ కావచ్చు, లేదంటే మహేంద్ర కావచ్చు, ఎస్కాట్స్ కావచ్చు, ఇప్పుడు ఇవన్నీ కూడా ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ లోనే ఉన్నాయి. బట్ ఏంటంటే ఇక్కడ ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కింద మనం చూసుకునేటప్పుడు అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ తాలూకా లీవే యాటిట్యూడ్ అనుకోండి, దానివల్ల ఏంటంటే చాలా వరకు ఆర్గనైజేషన్స్ ముగిసిపోయే లేదంటే క్లోజ్ అయిపోయాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన హైదరాబాద్ లో చాలా మందికి తెలిసింది ఏంటంటే IDPL అని చెప్పేసి అని ఒకటి ఉంది, ఇండియన్ డ్రగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి, IDPL ను కూడా రీసెంట్ గానే క్లోజ్ చేయడం జరిగింది, మహా అయితే ఒక 5-6 ఏళ్ళు అవుతుంటుంది. ఇదంతా పక్కన పెట్టేస్తే మనం ఇన్సూరెన్స్ తో మొదలు పెట్టాం, LIC గురించి మనం మాట్లాడుకుంటున్నాం. లిస్ట్ అయిన దగ్గర నుంచి GICR జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో అది కావచ్చు, లేదంటే న్యూ ఇండియా ఏదైతే ఉందో అది కావచ్చు, ఆర్ ఇన్ఫ్యాక్ట్ యునైటెడ్ ఇండియా అది కావచ్చు, ఓరియంటల్ ఇన్సూరెన్స్. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి పేర్లు చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ గురించి బాగా తెలుస్తుంటాయి, బట్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే మనం ఇప్పుడు ఓరియంటల్ కావచ్చు, యునైటెడ్ ఇండియా కావచ్చు, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కావచ్చు, వాటి తాలూకా పేర్లు కానీ, వాటి తాలూకా సర్వీస్ లెవెల్స్ కానీ, వాటి తాలూకా ప్రోడక్ట్ డిజైన్స్ అనేటువంటివి ప్రైవేట్ వాళ్ళతో కంపీట్ అవ్వలేకపోతున్నారు అన్నది మనకు తెలుస్తుంది. ఇంకా మనం ఇంకా డీటెయిల్డ్గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు GICRA అయితే కనుక లిస్ట్ అయింది, ఒక చోట లిస్ట్ అయింది, ప్రైస్ చూస్తే కింద ఉంది. అదే సేమ్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో, సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచే మనం మాట్లాడుకుంటున్నాం, అది ఎక్కడో లిస్ట్ అయింది, ఇప్పుడు ఎక్కడో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఏంటి అంటే ప్రభుత్వ రంగ సంస్థ అంటే ఓకే పెట్టుబడిదారులు దూరంగా ఉండాలి అనేటువంటి భయభ్రాంతులకి గురి చేసినటువంటి సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా ఇంకా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా ఇలాగ అనేక రకాల సందర్భాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫుల్ లెంత్ డిబేట్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాంటివి బోల్డ్ ఉంటాయి, బట్ ఇప్పటికి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ సరిపోతుంది. సార్ ఇప్పటి వరకు మీరు ఈయన చెప్పారు, సో ఇన్వెస్టర్స్ ఇంకేం చేయాలి సార్? ఒకటి, ఇక్కడ మనం ఏదైనా పెట్టుబడి గురించి పెట్టుకునేటప్పుడు మనం చూస్తున్నది ఏంటి అంటే నాకు నేను పెట్టిన రూపాయికి రూపాయి రావాలి అని చెప్పేసి అని ఉంటుంది. ఇప్పటికీ పాత రోజుల్లో ఉన్నటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఓకే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కదా, స్టేబుల్గా ఉంటుంది కదా, సేఫ్గా ఉంటుంది కదా అని చెప్పేసి మనం ఇన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్నాం. నీ క్యాపిటల్ సేఫ్గా ఉండాలి అంటే తీసుకెళ్లి బ్యాంకులో డబ్బులు పెట్టుకో, అంతేగాని గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇదేదో నాకు బాగా తెలిసిన పేరు, నాకు బాగా వినిపిస్తున్న పేరు కాబట్టి అని చెప్పేసి అనుకుంటే సంపద సృష్టి జరగవచ్చు, జరగకపోవచ్చు, జరగడం కన్నా కూడా నష్టాలే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అని మనకు క్లియర్గా తెలిసింది. అలా అని చెప్పేసి అన్ని సంపదను డిస్ట్రాయ్ చేశాయి, వెల్త్ డిస్ట్రాయ్ చేశాయని చెప్పేసి నేను అనట్లేదు, కొన్ని సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి సందర్భాలని ఐడెంటిఫై చేసుకోవడం, ఐడెంటిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోగలిగితే కనుక డెఫినెట్లీ మంచి డబ్బులు సంపాదించినటువంటి సందర్భాలు బోల్డ్ ఉన్నాయి, డబ్బులు నష్టపోయినవి కూడా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. డబ్బులు నష్టపోవడానికి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, బట్ ఓవరాల్గా మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, డ్యూ డెలిజెన్స్ ఏదైతే ఉందో అది మేజర్గా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ రెండోది ఏంటంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే కనుక బాగా సేఫ్టీ అనుకుంటే తీసుకెళ్ళి బ్యాంకులో డబ్బులు దాచుకోవచ్చు కదా, వై దే హ్యావ్ టు కమ్ హియర్ అనేటువంటిది మళ్ళీ ఇంకొకసారి మనం చూసుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఎవరినైనా ఇన్వెస్టర్స్ మీట్ అయ్యేటప్పుడు ఆయిల్ అంటే ఆయిల్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేద్దాము అంటే లేదు సార్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏదో ఉంది కదా కొంచెం కాస్త కోస్త డివిడెండ్ ఇస్తుంది కదా అని చెప్పేసి, డివిడెండ్ గురించి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే కనుక వెల్త్ డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో ఆ వెల్త్ డిస్ట్రక్షన్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మనం 100 రూపాయల్లో పెట్టుబడి పెట్టి నాకు వచ్చేటువంటి 5 రూపాయలు డివిడెండ్ కోసం చూసుకుంటే ఈ 100 రూపాయల్లో కొన్న స్టాక్ 80 రూపాయలకు వస్తే అప్పుడు నాకు నెక్ టు నెక్ 15 రూపాయలు స్టిల్ నేను లాస్లో ఉన్నట్టే, 100లో ఉన్నది 80కి వచ్చింది అంటే ఇక్కడ 20 పోయింది, నాకు డివిడెండ్ కింద 5 వచ్చింది. సో ఇప్పుడు 20లోంచి 5 తీసేస్తే నాకు 15 రూపాయలు మిగిలింది. సో ఓవరాల్గా మళ్ళీ చూసుకున్నా కూడా నాకు అక్కడ డబ్బులు పోయినట్టే కనబడింది.
దానికి బదులు నిజంగా నాకు క్యాపిటల్ సేఫ్టీ, గవర్నమెంట్ ఆర్గనైజేషను, ఆర్గనైజేషన్ సేఫ్టీగా ఉండాలి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కావాలి అనుకునేటప్పుడు దెన్ ఆబ్వియస్లీ యూ నీడ్ టు రీథింక్ అబౌట్ యువర్ స్ట్రాటజీ. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే రూపాయికి ఇంకో రూపాయి సంపాదిద్దామని. రూపాయికి పావలాలో, రూపాయికి 10 పైసలు, రూపాయికి 5 పైసలు కావాలి అనుకునేటప్పుడు కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే పోస్ట్ ఆఫీస్ తాలూకా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాంక్ తాలూకా డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది కూడా వద్దు అనుకునేటప్పుడు ఇప్పుడు ఎల్ఐసి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఎల్ఐసి రిలేటెడ్ ప్రోడక్ట్స్లో డబ్బులు పెట్టుకున్నా కూడా కాస్త కోస్త ఆదాయం అనేటువంటిది రావడం జరుగుతుంటుంది. అంతేగాని ఇన్వెస్టర్ సైకాలజీలో ఇదేదో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కదా సేఫ్గా ఉంటుంది, నా డబ్బులు సేఫ్గా ఉంటాయి అనుకునేటప్పుడు దెన్ దట్ ఈస్ నాట్ ది రైట్ ఐడియా. సో మనం పెట్టినటువంటి పెట్టుబడికి అనేక రెట్లు లాభం రావాలి అనుకునేటప్పుడు ఆబ్వియస్లీ సరైనటువంటి కంపెనీని ఎంచుకోవాలి, సరైన ఇన్వెస్ట్మెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉండాలి. రివ్యూ చేసుకున్న దాన్ని బట్టి మనం లాభాలు అనేటువంటివి దీర్ఘకాలంలో అనేక రెట్లు లాభం అనేటువంటివి సంపాదించగలుగుతాం. జస్ట్ ఈ రూపాయి వడ్డీ, పావుల వడ్డీ, ముప్పావుల వడ్డీ గురించి చేసుకునేటప్పుడైతే ఆల్రెడీ బ్యాంకుల్లో ఉన్న డబ్బులు, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఇవన్నీ ఏవైతే మనం మాట్లాడుకున్నాం దాంట్లో పెట్టుకుంటే క్యాపిటల్ సేఫ్ అని చెప్పి అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. ఒక పిఎస్సి ఇంకో పిఎస్సిని ఓవర్టేక్ చేయడం చాలా మంచి విషయం. దీనివల్ల పొందిన లాభాలేంటో తెలుసుకోవడం ఒక ఇన్వెస్టర్గా మీ బాధ్యత. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని ప్రతిరోజు వినే పేరే కదా అని ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఒక సరైన రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుంటారని, వాటిని పాటిస్తారని ఆశిస్తూ శ్రీవల్లి సైనింగ్ ఆఫ్.